తప్పుకున్న జడ్జి నకిలీ ఓట్ల కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం. ఏపీలో నకిలీ ఓట్ల నమోదు అసలు ఓట్ల తొలగింపుపై కొంతకాలంగా రచ్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఇలా చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తుండగా గతంలో టీడీపీ చేసింది కూడా ఇదే కదా అని అధికార పార్టీ చెబుతోంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ నకిలీ ఓట్ల నమోదు ఇతర అక్రమాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు సచివాలయ కార్యదర్శుల సాయంతో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసుగా సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. అయితే ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అర్ధంతరంగా తప్పుకున్నారు. గతంలో ఏపీ హైకోర్టులో అమరావతి సహా పలు కేసుల విచారణలో జడ్జిగా ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇప్పుడు ఏపీలో నకిలీ ఓట్ల కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో గతంలో ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన కారణంగా ఆయన తప్పుకున్నారా లేక మరో కారణమా అన్నది తెలియలేదు. కానీ కీలకమైన నకిలీ ఓట్ల కేసు విచారణ నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవడం మాత్రం సుప్రీంకోర్టులో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నకిలీ ఓట్ల విచారణ నుంచి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుకోవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దీనిపై స్పందించారు. ఈ కేసును మరో బెంచ్కు కేటాయించాలని ఆదేశించారు. దీంతో ఈ ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బిఆర్ గవాయ్ దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో జడ్జిని కలుపుకుని ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.